పోరాడి తెచ్చుకున్న తెలంగాణను గుజరాతీల చేతుల్లో తాకట్టు పెట్టేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరని డిసిసిబి చైర్మన్ అడి పోచారెడ్డి అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ నేతల తీరుపై ఆయన ఫైర్యారు. అటు రాష్ట్రంలో ఇటు జిల్లాలో టీఆర్ఎస్ నేతల పట్ల బీజేపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. టీఆర్ఎస్ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని హెచ్చరించారు. లేని పక్షంలో తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఈ మీడియా సమావేశంలో ఆదిలాబాద్ రూరల్ ఎంపీపీ గండ్ర రమేష్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, డీసీసీబీ డైరెక్టర్ పురుషోత్తం యాదవ్ తదితరులు పాల్గొన్నారు. తోకా తొండెం లేని పార్టీ బీజేపీ పార్టీ పరిస్థితి చూస్తూ ఉంటే బుద్ధి చెప్పినా కూడా ఇంకా కూడా వాళ్ళకు జ్ఞానం లేదు. అంటే అటువంటి నాయకులు జమైన బీజేపీలో కేవలం ఈరోజు ఈ దేశంలో ఈ దేశంని బస్ట్ పట్టిస్తూ ఉన్నారు బీజేపీ నాయకులు. మోడీ నుంచి మొదలు పెడితే, అమిత్ షా నుంచి మొదలు పెడితే ఈరోజు కింది దాకా తెలంగాణ వరకు అదే పరిస్థితి ఉంది. ఏదో